మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల మార్చి 28న పాల్గుణ పౌర్ణమి రాబోతూ ఉంది. 66 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అతీంద్రియ శక్తులు అలాగే సర్వశక్తులు కలిగిన పౌర్ణమి ఇది. సరిగ్గా 66 సంవత్సరాల క్రితం ఇదే విశేషంగా ఇంతే విశేషంగా ఇలా పౌర్ణమి వచ్చిందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి 66 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఎంతో విశేషమైనది. ఈరోజే హోలీ పౌర్ణమిని జరుపుకోవటం ఆనవాయితీ. అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ఆడవారు అంటే అమ్మ, అక్క, చెల్లి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సాంప్రదాయంగా గాజులు ధరించేవారు. కానీ ఈ రోజుల్లో ఏదైనా ఫంక్షన్లకు కానీ లేదా ఏదైనా పండుగకు మాత్రమే ఆడవారు గాజులు వేసుకుంటూ ఉన్నారు. గాజుతో చేసిన గాజులకు మన జీవితానికి ఒక దగ్గర సంబంధం ఉంది. గాజులు ఆడవారు వేసుకోకుండా ఉండడానికి చాలా కారణాలు వింటూ ఉంటాం. చేతికి గాజులు గుచ్చుకుంటున్నాయని, ఇంట్లో పనులు చేసేటప్పుడు పగిలిపోతూ ఉన్నాయని, పిల్లలకు గుచ్చుకుంటూ ఉన్నాయని, ఇలా రకరకాల కారణాలు చెప్పి ఆడవారు గాజులు వేసుకోవటం లేదు. కారణాలు ఏమైనా సరే గాజులు వేసుకోకపోతే అనర్థాలు జరుగుతాయి. గాజులు వేసుకుంటే కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. గాజులు డైరెక్ట్గా చంద్రునితో, శుక్రునితో సంబంధం కలిగి ఉంటాయి. గాజు మరియు దాని యొక్క రంగు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది. అది ఎలా అంటే, మీరు పసుపు రంగు గాజులను ఒకవేళ ధరించారనుకోండి, పసుపు రంగు చంద్రుడికి, బృహస్పతికి చెందినది. పసుపు రంగు గాజులు ధరించటం వలన మీరు తీసుకునే నిర్ణయాలు చాలా దృఢంగా ఉంటాయి. పసుపు గణపతికి ఇష్టమైన రంగు కూడా. ముఖంలో ఎంతో తేజస్సు, హుందాతనం కనిపించినా కొంతమంది ఆడవారి జీవితాలలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. చంద్రుడు సుఖ సంతోషాలకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తాడు. కానీ ఇప్పుడు మనం ఆడవారు పండుగలకు, పబ్బాలకు తప్ప మిగిలిన రోజుల్లో గాజులు ధరించటం లేదు. గాజులు చంద్రుడికి ఎంతో ఇష్టం, గాజులు ధరించకపోతే చంద్రుని అనుగ్రహం కోల్పోతాం అని అర్థం చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా వారానికి 2 సార్లు అయినా సరే మట్టి గాజులు ధరించండి, సోమవారం మరియు గురువారం. ఈ రోజుల్లో గాజులు ధరిస్తే చాలా మంచిది. ప్లాస్టిక్ గాజులు మాత్రం ధరించవద్దు. ఇక విషయానికి వస్తే, గాజులంటే చంద్రుడికి చాలా ఇష్టమని చెప్పుకున్నాం కదా. ఆ చంద్రుడు పరిపూర్ణంగా ఉండే శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఆడవారు తప్పనిసరిగా గాజులు ధరించాలి. అవి కూడా ప్లాస్టిక్ గాజులు, డిజైన్ ఉన్న గాజులు కాకుండా మట్టి గాజులు ధరించాలి. అందులోనూ ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులు ధరిస్తే చాలా అదృష్టం. చంద్రుడు ఎవరో కాదు, లక్ష్మీదేవి సోదరుడు. ఈ పౌర్ణమి రోజు ఎర్రటి రంగు మట్టి గాజులు ధరించి లక్ష్మీదేవికి కానీ చంద్రుడికి కానీ పూజ చేస్తే పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఎర్రటి రంగులో ఉండే గాజులు అలాగే పసుపు రంగులో ఉండే గాజులు కూడా ధరించినట్లయితే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పసుపు చంద్రునికి, ఎర్రటి రంగు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. విశేషమైన ఫలితంతో పాటు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ గాజులు కనీసం 1/2 డజను ఉండేలాగా చూసుకోండి. అంటే 2 చేతుల గాజులు కలిపితే 1/2 డజను ఉండాలి. అంటే ఒక్కొక్క చేతికి కనీసం 3 గాజులు తగ్గకుండా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తగ్గకుండా 3 గాజులు వేసుకోవాలి. 1/2 డజను కన్నా ఎక్కువగా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. ఇలా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఈ సంఖ్యలో ఎర్రటి రంగు గాజులు ధరిస్తారో వారికి విశేషమైన లక్ష్మీ అనుగ్రహంతో పాటు మనస్కారకుడైనటువంటి చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఊహించకుండా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 28న వచ్చే పౌర్ణమి రోజు ఈ రంగులో ఉండే మట్టి గాజులను ఈ సంఖ్యలో చేతికి ధరించండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.